అందరికీ నమస్కారం. నా పేరు పైనేని తులసీనాథం నాయుడు. నేను తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితిని స్థాపించి గత 13 వర్షాలుగా నిరంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత 2 సంవత్సరాలప్పుడు సొంతంగా ఒక కళామందిరాన్ని కూడా నిర్మించి సంవత్సరానికి కనీసం 75-80 కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి సేవ చేస్తూ ఉన్నాను. ఇది చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని సాయి గార్డెన్ సిటీలో ఈ కళామందిరం ఉంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా రేపటి దినం అనగా 1 మార్చి 2021 ప్రపంచ కవితా దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా కళామందిరంలో కూడా కొంతమంది కవుల చేత ఈ కవితా దినోత్సవాన్ని రేపు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కవితా దినోత్సవం ఎలా వచ్చింది తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్నాం. మరి పూర్వకాలం నుంచి కూడా భారతదేశంలో కవులకు రచయితలకు ఆనాటి రాజులు ఇతోధికమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి వారు. రాను రాను రాజులు కనుమరుగయ్యారు, కవులకు విలువ తగ్గిపోయినటువంటి పరిస్థితి. అయితే భారతదేశంలో ఉన్నటువంటి విలువ కవులకు ఇతర దేశాలలో లేకుండా ఉండేటటువంటిది. మరి వారందరూ కూడా ఈ కవులను గౌరవించటం ఒకటి, కవుల యొక్క రచనలను సమాజంలోకి తీసుకెళ్లడం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 1999 ప్యారిస్లో జరిగినటువంటి సమావేశంలో ఐక్యరాజ్య సమితి విభాగమైనటువంటి యునెస్కో దీన్ని 1 మార్చి 21 ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ఆమోదించడం జరిగింది. మరి ఆ మేరకు 2000 నుంచి కూడా ఈ ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. మరి కవి అనేటటువంటి వాడు అచ్చరపు విత్తులు నాటి ఊహలలో సాగు చేసేటటువంటి వాడు కవి. ఎందుకంటే తను మదిలో ఉన్నటువంటి అంశాలను ఎవరితో చెప్పుకోవాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో తన కలంతో ఆ ఊహలన్నిటికీ కూడా అచ్చర రూపం పెట్టి ఈ ఇతరుల యొక్క హృదయాలను స్పందింపజేసేటటువంటి వాడు కవి. కవిత్వం అనేటటువంటిది ఒక ఆల్కెమీ అంటాడు తిలక్. ఆల్కెమీ అంటే ఈ ఆల్కెమీ యొక్క రహస్యం కవికే తెలుస్తుంది అంటాడు. ఇంతకీ ఆల్కెమీ అంటే ఏమంటే లోహ ఈ ముడి ఖనిజాన్ని లోహంగా అంటే బంగారుగా మార్చేటటువంటి సిద్ధాంతం, రసవాద సిద్ధాంతం అంటారు. అది తెలిసినటువంటి వాడు కవి మాత్రమే అంటాడు. రవిగాంచని చోటును కవిగాంచును అంటారు. అంటే సూర్యుడు కూడా దూరలేనటువంటి చోటికి కూడా కవి దూరగలరు. అంటే తన యొక్క ఊహల ద్వారా మొత్తాన్ని కూడా ఆ కవిత్వ రూపంలో బంధించగలిగినటువంటి వాడు కవి. ఓ దశలో శ్రీశ్రీ అంటాడు, అగ్గి పుల్ల సబ్బు పిల్ల కుక్క పిల్ల కవితకు ఏది అనర్హం కాదు. అంటే దేని మీదైనా కూడా మనం కవిత్వం రాయొచ్చు అని. మరి ఇలా ముఖ్యంగా మన తెలుగు భాషలో అనేక మంది కవులు రచయితలు విశేషమైనటువంటి సాహిత్యాన్ని మనం ముందు ఇచ్చారు. అయితే నేడు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటి అంటే మనకు ఈ కవిత్వాన్ని చదివేటటువంటి వాళ్ళు తగ్గిపోయారు. దీంతో ఆ సాహిత్యం అనేటటువంటిది మరుగున పడేటటువంటి ప్రమాదం వచ్చింది. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్లు ఎక్కువగా చూడటం మొదలు పెట్టామో పుస్తకాలను చదవటం తగ్గింది. మరి ఈ సాహిత్యాన్ని విద్యార్థులలోకి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే సాహిత్యం మొత్తం చదవకపోతే విద్యార్థి పరిపూర్ణత్వాన్ని సాధించుకోలేడు. మరి ఈరోజు మనం అంతా కూడా ఆంగ్ల మాధ్యమం మోజులో పడి తెలుగు సాహిత్యాన్ని చదవటం మానేసినటువంటి క్రమంలో విద్యార్థులంతా కూడా ఏదో బట్టి కొట్టి చదివేటటువంటి వాళ్ళుగా తయారవుతున్నారు. కానీ ఒక వారిలో ఒక పరిపూర్ణత్వం అనేటటువంటిది కనబడకుండా లోపిస్తున్నటువంటి పరిస్థితి.
మరి ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగానైనా మనం విద్యార్థులందరి చేత చాలా సాహిత్యం ఉంది. నేను కూడా ఒక చిన్నపాటి కవిగా తయారయ్యాను అంటే మహాకవి శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం చదివితే మన రోమాలు నెక్కబుడుచుకుంటాయి. అలా ఉదాహరణకి ఈ దేశంలో వచ్చినటువంటి అనేక విప్లవాలు కావచ్చు, ఇవన్నీ కూడా సాహిత్యం ద్వారానే వచ్చాయి. అంతెందుకు నిన్న మొన్న మనం విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా వాళ్ళు ఎక్కువగా ఈ సాహిత్యాన్ని వాడుకొని ఈ ప్రజలందరినీ కూడా ప్రభావితం చేశారనటంలో అతిశయోక్తి లేదు. అంటే సాహిత్యానికి అంతటి పవర్ ఉంది. అయితే ఈ దీన్ని మనం ఈరోజు నిరాదరణకు గురి చేస్తున్నాం. కవులు కవితలు అంటే కొంచెం నిర్లక్ష్యంగా చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో మంచి రచనలు రాకుండా పోతున్నాయి. మరి ఇప్పటికైనా కూడా మనం మరలా ఈ సాహిత్యానికి పునరుజ్జీవనం తెచ్చుకొని పిల్లలందరిలోకి కూడా దీన్ని తీసుకెళ్ళగలిగినప్పుడు మన తెలుగులో ఉన్నటువంటి సాహిత్య సంపద మనం భావి తరాలకు అందించినటువంటి వాళ్ళమవుతాం. మరి ఆ క్రమంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి విశేషమైనటువంటి సేవ చేస్తోంది. మరి మరింతమంది ముందుకొచ్చి ఈ తెలుగు భాషను తెలుగు సాహిత్యాన్ని కాపాడుకోవటానికి ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కంకణబద్ధులు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు.